ఇక తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల గోస నిరుద్యోగుల బాధ మామూలు బాధ కాదు మనం విలువన్న రోజు వడుస్తలేదు అలా ముచ్చట రండి నిరుద్యోగులు రండి రండి నిరుద్యోగులు ఉన్నారా వెళ్ళిపోయారా రండి ఏది యావ మందిరా కొంత మందిరా మన 50 మందిరా ఏడ పడతారు రండి రండి नमस्कार नमस्कार मेल 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 कुछ लाइट चूस रही मेल मेल जाग्रता ना मतलब एक् चूस नोटिफिकेशन अवकता क्या एट्लांटे नीनोसार वसप चूँ प्रजर चूंर कदा वसपारी ओपन दाने बटी मेत निमारी फोन आने की नंबर बटी नंबर लेट विषय इपू टीएसएसपी पोस्ट स्टेट वाइड पोस्ट मोदी मन को स्टेट स्पेशल पुलिस पोस्ट టీఎస్ఎస్ అన్నీ ఉన్నాయి కదా అన్నీ అట్లే ఉన్నాయి కదా అది ఓకే టీఎస్ఎస్పీ అన్ని పోస్టుల్లో కూడా అన్యాయమే జరిగింది కదా అది ఇంపార్టెంట్ మళ్ళా స్కోర్ ఒక 5 డిస్ట్రిక్ట్ పన్నెట్కి ఎలిజిబుల్ అన్నా కరెక్టారు సురేపే డిస్ట్రిక్ట్ అన్నా 118.5 వచ్చేనే అన్నా నేను ఎస్సీ మాల ఎస్సీ అయితే విషయం ఏందంటే 123 కి సురేపేటలో కట్ ఆఫ్ అయింది మాది సిడి అయితే అప్లికేషన్ తీసుకునేటప్పుడు సిడి 1 సిడి 2 తీసుకోవాలి హైదరాబాద్ కి సంబంధించి 52 మార్కులకు సెలెక్ట్ అయ్యిండు ఒక ఇక్కడ ఏఆర్ కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ ఎంతకు 52 52 మార్కులక 56 67 ఇంకా అసలు యాక్చువల్ గా మినిమం 70 మార్కులు రావాలని ఒక నిబంధన 85 రావాలి కాకపోతే లాస్ట్ 70 అని రావాలి అంతగా ఈవెంట్ బోర్డర్ లో కొడితేనే 50 క్వాలిఫై అయితేనే 50 ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటదన్న ఇందులో 2 మార్కులే వచ్చాయి అయితే బీసీ అతనికి క్వాలిఫై చేసి 70 మార్కులకన్న 70 వస్తే బై చేసినప్పుడు 35 అయితే అన్న 35 50 85 మార్కులు మినిమం 85 రావాలి ఏఆర్ కాన్స్టేబుల్ తన క్వాలిఫై కావాలంటే మినిమం 85 అది నోటిఫికేషన్ లో కూడా ఉందన్న మినిమం మార్క్స్ అన్న నోటిఫికేషన్ లో కూడా ఉంది కానీ ఇక్కడ వచ్చిన మార్కులు 52.8 నిజామాబాద్ 1984 బయటికి పంపించిన సందర్భాలు ఉన్నాయి 32 సంవత్సరాల ఒక్క రోజు ఉన్నోలను కూడా పంపించిన సందర్భాలు 32 ఏళ్లు దాటితే మాక్సిమం ఎంత ఎస్టీలకు 32 ఏళ్లు దాటితే ఎవరికి ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హత లేదు కానీ ఇతను 37 ఏళ్లతోని ఓసీ అభ్యర్థికి ఇలా ఉద్యోగమే వచ్చింది ఇంకొకటి చూడండి అన్న ఇయో ఈ కట్ ఆఫ్ లన్న సిడి 2 నేను చెప్తాను సిడి 2 లో 90 మార్కులకి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ వచ్చిందన్న 90 మార్కులు అంటే అది ఓసీ అన్న కింద బీసీఏకి వస్తే 99 బీసీబీకి వస్తే 90 బీసీడీకి వస్తే 85 బీసీఈ ఎస్సీకి వస్తే 101 వచ్చినాయి అన్న ఎగ్జాంపుల్ నేను ఎస్సీ పర్సన్ కాబట్టి నేను చెప్తున్నాను మా సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఇతనికి 101 అంటే ఈయనకు నాకు 36 మార్కుల తేడా అన్న
మన టిఎస్ఎల్ పిఆర్బి చైర్మన్ సార్ మాట్లాడుతూ ఒక దగ్గర ఏం చెప్పారంటే జీవో 46 ఇంప్లిమెంట్ చేస్తే పెద్ద తేడాలు ఏముండవు, 5-10 మార్కులు 5 మార్కుల తేడా ఉంటది అన్నట్టుగా చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే 36 మార్క్స్ అన్న, మేము ఎంత కష్టపడితే 36 మార్కులు అన్న, నా ఏజ్ 31 సంవత్సరం అన్న, నాకు ఇవ్వకుండా ఇక్కడ ఏజ్ చూడన్న 2000 సంవత్సరం అంటే 23 సంవత్సరాల పోరానికి ఇచ్చిండు, ఇప్పుడు నాకు 31 సంవత్సరం, నాకు నెక్స్ట్ నోటిఫికేషన్ కు అవకాశం లేదు, పెళ్లిలు కాలేవు, పిల్లని ఇయ్యాడు, నాకు ఇవ్వకుండా అవకాశం, గిట్లా సిడి 2 ఇస్తే నాలాంటి వాళ్ళకు వేల మంది కన్నా పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఇద్దరు పిల్లలు అన్న, ఇద్దరు పిల్లలు 120-122 వచ్చి నాకు కూడా జాబ్ రాలేదు. ఇది మూడో నోటిఫికేషన్ నేను ట్రై చేయబట్టి పెళ్ళై పిల్లలు ఉన్నాక కూడా ఉరికి కష్టపడి కొట్టినా మన 75 అన్న ఈవెంట్, నా ఈవెంట్ 75 అన్న, ఇతనికి ఎంత వచ్చి ఉంటాయి తెలుసా అన్న, ఇతనికి 70 ఈవెంట్ కొట్టి 60 క్వాలిఫై అయితే ఉద్యోగం వచ్చింది అన్న, నాకన్నా 5 మార్కులు తక్కువే ఉరికిండు అన్న, ఉరికే దగ్గర కూడా అన్యాయం అన్న, గుంపులు గుంపులు ఉరికితే నేను 80 కొట్టేటోన్న గ్రౌండ్ లో, ప్రతిసారి 80 కొట్టేటోన్న, కాళ్ళ కాలు దొరికి నేను 5-17 సెకండ్ల తోనే పోయింది అన్న. ఇది ఒక అన్యాయం. వీటన్నిటి పైన అన్న మాకు కావాల్సిన న్యాయం ఒకటే అన్న, CD1 CD2 ఇస్తే చదువుకుని అన్న. సార్ కూడా మాట్లాడుతూ వివి శ్రీనివాసరావు సార్ మాట్లాడుతూ ఏం చెప్పిండంటే ఈ టిఎస్ఎస్పి పోస్టులు అనేది చదువుకున్న మెరిట్ క్యాండిడేట్స్ ని మాత్రమే తీసుకుంటాం అన్నారన్న. దయచేసి మెరిట్ క్యాండిడేట్స్ ని తీసుకోండి, ఆ మెరిట్ లిస్టులలో మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి మెరిట్ లిస్ట్ జాబ్ రాపోయినా మీ న్యూస్ ఛానల్ కురామన్నా అన్న, మేము ఊర్లలో ముఖం చూపించుకోలేకపోతున్నాం అన్న, ఒక్క క్వశ్చన్ అడుగుతామన్నా ఆన్సర్ చెప్పండి అన్న. తెలంగాణలో 13 డిస్టిక్లలో నా మార్క్స్ కన్నా ఉద్యోగ తక్కువ మార్కులకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు నేను మా ఊర్లోకి వెళ్తే నేను చదువుకున్న ఉద్యోగస్తున్న, జీవో 46 వల్ల ఉద్యోగం పోగొట్టుకున్న బికార్ కన్నా మీరు చెప్పండి అన్న. నేను ఊర్లోకి తలెత్తుకొని పోవాలంటే మీరు ఒక మాట చెప్పండి, నేను ఊర్లోకి పోతా, ఇజ్జదు పోతుందన్న, 101 మార్కు తలెత్తుకోలేకపోతున్నా పరిస్థితి. ఇంకో క్వశ్చన్, మాకంటే తక్కువ మార్కులు ఉద్యోగం వచ్చింది నీకు ఎందుకు రాలంటే నువ్వు అబద్ధం అని ఎవరు అంటారు అన్న. ఇప్పుడు ఇప్పుడు వచ్చే పోలీస్ ఎట్లున్నారంట అన్న, చదువు లేని వాళ్ళు బలం లేని వాళ్ళే బెటాలియంలోకి వచ్చిరు. ఇప్పుడు వీళ్ళు రేపటి రోజు ఎవరైనా ఆపగలుగుతారా? ఇప్పుడు ఈవెంట్ కొట్టి చదువు ఉన్న వాడైతే కొంచెం తెలివి బలం ఉన్నవాడైతే ఆపగలుగుతాడు. ఎట్లా తీసుకున్నారన్న మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. ఏంది ఇది, నాకే అర్థం అవుతలే ఈ రిక్రూట్మెంట్, ఎట్లా చెప్పండి అన్న, దీన్ని ఏం చేస్తారు? CD1 CD2 ఇస్తే మాకు ఉద్యోగాలు కదా. కోర్టులో నేను చెప్తున్నాను అన్న, న్యాయస్థానం దేవస్థానంతో సమానం అన్న, మాకు న్యాయం జరుగుద్ది. మీరు కనుక మాకు సపోర్ట్ చేసి న్యాయస్థానం వరకు వస్తే 100% న్యాయం జరుగుతుంది, 100% జరుగుతుంది అన్న. ఎందుకంటే CD1 CD2 అప్లికేషన్ ఉంది అన్న, వివరాలన్నీ ఒక ఫైల్ రూపంలో తయారు చేయాలి. ఎస్సీ వాళ్ళకి కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎస్సీ అన్న 90 మార్క్స్ కి ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండు, అదేందో ఈడబ్ల్యూఎస్ ఓసీ అంటే అదేందో అర్థమే కాలే మరి, దాని క్లారిఫికేషన్ కూడా తెలియదు అన్న. CD2లో 100 మార్కులకు తక్కువకు 1600 ఉద్యోగాలు పోయినాయి అన్న, 18 మార్కులు ఉన్న వాళ్ళకి వస్తుందా రాదన్న మీరు చెప్పండి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయన్న CD2లో? సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ లో కూడా 118.5 ఉంది, సరే దాన్ని వదిలేసి ఏది జీవో ఇంప్లిమెంట్ చేస్తేనే 118 ఉంది. ఒకవేళ చెయ్యకపోతే పోస్టులు అక్కడ వస్తాయి కదా. అండ్ ఇక్కడ 100 మార్కులు వచ్చిన వాళ్ళందరినీ తీసుకొస్తే సూర్యాపేట, నల్గొండ, CD2లో ఉన్న వాళ్ళందరికీ వస్తాయి కదా. CD1 లో కూడా కట్ ఆఫ్ చాలా తక్కువ అన్న. మన గిరిజన బిడ్డలు అయితే నిజంగా చాలా అన్యాయం జరిగిందన్న, ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కూడా చాలా అన్యాయం జరిగింది అన్న. కట్ ఆఫ్లు చూస్తేనైతే అన్న, ఈరోజు 52 మార్కుల తనకి ఏఆర్ కానిస్టేబుల్ మంచిగా గన్మెన్ జాబ్ వచ్చి మాకు ఇవాళ 118 వచ్చి కనీసం బెటాలియన్ మాకు రాకపోతే అన్న, నేను 2016 నుంచి ప్రిపేర్ అవుతున్నా అన్న, మా అమ్మకు నేను ఒక్కనే కొడుకునే, నాకు మా అమ్మ మా అమ్మకు నేను, ఇవాళ మేము ఏడ తలెత్తుకోవాలన్న, నేను ఏడ బతకాలి, ఒక్క ఉద్యోగ ఒక్క నౌకరి కోసం 7 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నా అన్న. ఊంచుతురు మొకాన అన్ని మాటలు చెప్పినవరా, 118.5 అన్న, ఒక్క మాట చెప్పండి అన్న, నేను క్వాలిఫై, నేను ఎలిజిబులా కాదా ఈ జాబ్ మీరు చెప్పండి అన్న. మీరు 100% ఎలిజిబుల్ అంటున్నా, ఈ దొంగ సర్కారు మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు, పంచాయతీలు పెట్టడానికి చేసిన కార్యక్రమం ఇది. ఇది పంచాయతీలు పెట్టడానికి చేసినటువంటి కార్యక్రమం. ఒకటైతే నేను చెప్తా ఉన్నా, కానిస్టేబుల్ సోదరులారా, మీ అందరి తరఫున, నిరుద్యోగులు మొత్తం నిరుద్యోగుల తరఫున కోర్టుకు వెళ్ళడానికి ఇవాళ నేను వీళ్ళందరితో కలిసి, నేను మా లీగల్ హెడ్ శరత్ గారితో కూర్చొనైనా సరే ఈ వ్యవహారం ఏందో కోర్టులో తేల్చుకోవడానికి పోతా ఉన్నా. మీరేం అధైర్యపడకండి, ఇది ముంగడబడే ఉద్యోగాలు కాదు. ఈ నోటిఫికేషన్ ఈ వ్యవహారం అంతా రద్దయ్యేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంది. 10 సెకండ్లు ఒక సాంగ్ పాడాలనుకుంటున్నాను.
ఎంత అణిచి వేయబోతే అంత పైకి లేస్తాం, ప్రాణాలే పణం పెట్టి పోరాటం సాగిస్తాం. అమ్ముకునే ప్రశ్న లేదు ఆత్మగౌరవాన్ని ఆపుకోండి, దమ్ముంటే ఎగిసే జన ఉద్యమాన్ని. జై 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 మాట నైట్ తీన్మార్ మల్లన్న. ఇప్పుడు నేను మేడ్చల్లో కంటెస్ట్ చేస్తా ఉన్నా. మేడ్చల్లో కంటెస్ట్ చేస్తే నేను ఒక రిక్వెస్ట్ పెట్టిన ఇప్పుడే రాహుల్ గాంధీ గారికి, నా మీద మీ అభ్యర్థులను పెట్టకండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 70 కేసులు పెట్టిన మీద కేసీఆర్. ఇప్పుడు ఆఫీసులో చాలా మంది కంప్యూటర్లు అవన్నీ ఉంటుండే, మీరు పగిలిపోయిన టీవీలు పగిలిపోయిన ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దాడులు, ఇవన్నీ గ్లాసెస్ ఉంటుండే. ఇవన్నీ పోరాటంలో ఒక కనీసం ఇప్పటికి నాకు ఒక 50 మంది సంతకం తిరిగొచ్చు నా కోసం, నా కోసం రెక్కి నిర్వహిస్తుండొచ్చు. ఏ ఒక్క రోజైనా తీన్ మార్మలను నా కుటుంబం కోసం చేసిన కార్యక్రమం కాదు, మీ అందరి కోసం చేసిన కార్యక్రమం. రాహుల్ గాంధీ సాబ్కి నేను ఒక చిన్న ట్వీట్ రిక్వెస్ట్ చేసిన, మీరు నా పైన అభ్యర్థిని పెట్టకండి, నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి పెట్టిన. అట్లాగే భారతీయ జనతా పార్టీకి కూడా చెప్పిన, తీన్ మార్మలన్ లాంటి ఒక్కడ అసెంబ్లీలో ఉంటే ఇవాళ మీ తరఫున కనీసం గొంతెత్తుతాడు కదా. ఇవాళ నేను అక్కడ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ప్రజలు సరే ఓట్లు వేసినారు, కానీ అప్పుడు ఏం జరిగిందంటే ఇక దొంగోట్లతోటి కొంచెం అట్లా అయిపోయింది. డబ్బులు ఇచ్చిరా మనిషికి 1000 రూపాయలు ఓట్లు ఇచ్చి చేయించుకున్నారు నల్గొండ జిల్లాలో. అందరికి చేసిరు మా ఊర్లో కూడా అట్లా అట్లా చేసిరు. నేను నేను కూడా మేము ఆ రోజు మీరు ఓటేసారు కదా తీన్మార్ మల్లన్న గెలవాలని. మరి తీన్మార్ మల్లన్న మీరేసిన ఓటును హృదయా ఏమన్నా చేసిందా? ఎక్కడ కూడా హృదయా కాలే. నేను నేను గెలవకపోవచ్చు, కానీ ఏ ఒక్క రోజన్న ప్రజల వాయిస్ వినిపించకుండా ఆగిన్నా, ఏ ఒక్క రోజన్న పోరాటం చేయకుండా ఆగిన్నా, ఇదే పోరాటం చేస్తున్నా, ఇదే కథ అయితే ఎస్ అన్న. నేనే నేనేమంటున్నా ఇప్పుడు తీన్మార్ మల్లన్న, ఇప్పుడు మీరంతా నా సోదరులు, నా తమ్ముళ్ళు, మీరు నాకు సొంత తమ్ముడు. ఎస్, నా ఇంట్లో కూడా, నా అంటే మా కుటుంబాలలో కూడా పోలీసులు ఉన్నారు, మా ఇంట్లలో ఉన్నారు, కానీ ఎవరికి అన్యాయం కూడా జరగకూడదు. ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయి ఆడబెట్టిరు, కానీ ఈ బిడ్డలకు మాత్రం ఇయ్యాలి. ఎంత అన్యాయమైన మాట ఇది, ఉంటే ఖాళీగానే ఉండాలి, కానీ వీళ్ళకి మాత్రం ఇయ్యం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే పోస్ట్ ఒక్కటి ఖాళీ ఉంటే ఆగుతారా? ఒక్కడు కూడా ఆగడా? కేసీఆర్ బిడ్డ ఓడిపోయి 3 నెలలు ఖాళీగా ఉంటేనే కేసీఆర్ మరి ఇటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల మీద జరుగుతున్నటువంటి మోసాలు, పరీక్షలు, ఇవన్నిటి మీద నేను తీన్మార్ మల్లన్నగా కాంగ్రెస్ పార్టీ కొట్లాడిందా, బీజేపీ కొట్లాడిందా, నేను కొట్లాడినట్టుగా లేకపోతే ఇంకెవరన్నా కొట్లాడిరా? నేను ప్రజాక్షేత్రంలో కొట్లాడినా 100 రోజులు నా చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి జైళ్లలో ఉన్నా. మరి ఈ పరిస్థితుల్లో నాలాంటోడు ఒకడు అసెంబ్లీలో ఉండాలన్న ఉద్దేశంతో మీరు ఎట్లయితే ఇక్కడికి వచ్చి ప్రతిరోజు వచ్చి మీరు చెప్పుకుంటారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నిరుద్యోగులందరినీ మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, మేడ్చల్ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్నా, మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ. రావాలి కూడా. ఒక ఒక మాట ఏంటంటే, మేడ్చల్ నియోజకవర్గంలో మొత్తం విద్యా వ్యవస్థని, ప్రభుత్వ విద్యా వ్యవస్థని సర్వనాశనం పట్టించినటువంటి మల్లారెడ్డి పెద్ద భూ కబ్జాదారుడు. ఓవైపు మల్లారెడ్డి యూనివర్సిటీ పెట్టి మొత్తం అన్నిటిని కుప్పగూలిస్తే మేడ్చల్ నియోజకవర్గంలో పిల్లలకు రాసుకుంటే నోట్బుక్స్ లేకపోతే ప్రతి గవర్నమెంట్ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నా, ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటువంటి మన పేద పిల్లలకి బుక్స్ పంచిన, ఆ బుక్స్ పంచుతుంటే కూడా బుక్స్ పంచనీయలే. మల్లన్న టీము రానియదు లోపటికంటే స్కూల్ బయట పెట్టుకొని పంచుకున్నాం, స్కూల్ బయట పెట్టుకొని మీకు చూపిస్తా. ఎందుకంటే కొన్నిసార్లు మనం చెప్పుకోకపోతే కూడా కొత్త ముచ్చట చెప్తున్నాడు ఒకడు. ఇన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటే అడుగడుగున ఆటంకాలు. నేను ఇంకా కొంతమంది మల్లారెడ్డి అంటాడు ఎంత దుర్మార్గుడు చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కీలక నేతను పట్టుకొని మేడ్చల్లో డమ్మి అభ్యర్థిని పెట్టి మళ్ళీ ఆయన గెలవన్నట. అట్లా
అంటే తీన్మార్ మల్లన గెలవకూడదు ఇడా డమ్మి అభ్యర్థిని పెట్టి వాళ్ళు గెలవాలన్నట అంటే ఒక తీన్మార్ మల్లన నిజంగా చెప్పండి అన్న మీరు గుండె మీద చేసుకోరి ఇలా తీన్మార్ మల్లన చట్టసభలో ఉంటే మీకు కష్టం ఉండేదన్న కనీసం మా గురి జీవపాడ చూసి మాట్లాడమని కాళ్ళ చుట్టూ తిరిగిన మినిస్టర్లు కానీ ఎన్ని రోజులన్నా కనీసం మేము బయటికి వెళ్ళి మాట్లాడ కలవనీకి పోతా కూడా ఎస్బీ వాళ్ళు వచ్చి ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఎక్కడ రోజు అవసరం చేస్తున్నారు బయటికి వెళ్లకుండా మాకు 1 టన్ 4 టన్ 1 టన్ సిఎస్ సార్ ఫోన్ చేసి నువ్వు బయటికి వెళ్తా బాబు నువ్వు అందరు రెచ్చగొడుతున్నావు అని నమ్మి ఫోన్ చేసి బెదిరిస్తున్నాను జీవితాలు కూడా నీ జాబ్ రావు ఏమన్నా తీసుకొని పోయిగో మళ్ళా బుట్టం గుర్తుపెట్టుకోరి ఏం కొట్లానే ఇప్పుడే ప్రజల కోసం ఏం మంచి చేసాం అనేది లెక్క మీకు ఉద్యోగాలు రాలేదు ఇది రాలేదని మీరు బాధపడకండి అన్న నేను చెప్తా ఉన్నా కదా ఇవి ముంగడబడే నోటిఫికేషన్లు కాదు ఇవి ముంగడబడే నోటిఫికేషన్లు కాదు ఈ 2 నెలల కాలం పాటు మీరు ఉద్యోగాలు చదువులు పక్కకు పెట్టి ఇలా ఉద్యోగం ఎట్లా మీ ఉద్యోగాలు రాకుండా వాళ్ళు చేశారు కదా వాళ్ళ ఉద్యోగాలు లేకుండా మనం చేయాలి 350,000 ఉద్యోగాలని మిత్రమా నేను చెప్తున్నా నేను ఫుల్ నేను క్లియర్గా లెక్కలు చెప్తాను నేను ఎక్కడెక్కడ ఏ సెక్టార్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏం కథ అనేది 350,000 ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు అసలు యాక్చువల్గా పిఆర్సీ ఏమని చెప్పింది పబ్లిక్ అంటే గవర్నమెంట్ చేసిన పిఆర్సీ కదా 191,126 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయి శాంక్షన్డ్ పోస్టులు అంటే ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొంది తర్వాత జేఎండేజీ నుంచి ఆమోదం పొంది తర్వాత ఇక్కడ ఏది న్యాయపరంగా క్లియరెన్స్ ఉండి అన్ని రకాలుగా క్లియర్గా ఉన్న ఉద్యోగాలే 191,126 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి 2018 ఇప్పుడు ఏది అప్పుడు పిఆర్సీ నివేదిక ఇచ్చింది అంటే గవర్నమెంట్ వింటే పిఆర్సీ నివేదిక ఇచ్చింది అంటే ఓన్లీ శాంక్షన్డ్ పోస్టులే ఎన్ని ఉంటే శాంక్షన్డ్ కాకుండా ఉన్న పోస్టులు ఏంది చాలా ఉంటాయి కదా నేను దాన్ని క్లియర్గా లెక్క చెప్తా కావాలంటే ఒక కొంచెం టైం పడుతుంది చెప్తాం ఇగో ఇగో తక్షణమే మాట్లాడతా తక్షణమే మాట్లాడతా అందరికి రావాలి పేద ప్రతి పేద విద్యార్థికి రావాలి చదువుకున్న విద్యార్థికి రాకుండా పర్లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చూడండి చూసిందా సార్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మల్లన్న గారు సార్ ఈ పాపం ఇలా అన్యాయం జరిగింది సార్ ఉద్యోగాల చూసిన మల్లన్న ఇంత ముందు అంటే ప్రాథమిక దశలో ఒకసారి వీళ్ళ కేసు ఎగ్జామిన్ చేసిన అప్పుడు అంటే ఇట్లా చేస్తారు అని అనుకోలేదు అంటే అప్పటికి మనం ప్రిమాచ్యూర్ అనమాట ఇప్పుడు రిట్ పిటిషన్ ఫైలింగ్ ఎట్లుంటది అంటే ఏం జరగక ముందే కేసు వేస్తేనేమో ప్రిమాచ్యూర్ అని కొట్టేస్తారు అన్యాయం జరిగినట్టుగా దాఖలాలు చూపెట్టాల్సి వస్తుంది అనమాట కాబట్టి నేను తప్పకుండా వాళ్ళ కేసు కన్సిడర్ చేస్తా వాళ్ళని తప్పనండి మల్లన్న గారు సార్ ఎట్టి పరిస్థితిలో ఈ బిడ్డలకు న్యాయం జరగాలి సార్ ఇన్ని రోజులు మన ఇద్దరం కలిసి ఏ పోరాటం అయితే చేస్తున్నామో ఈ బిడ్డల కోసం సార్ నాకు కూడా నిన్న అదే ఆలోచన వచ్చింది ఎందుకంటే నిన్న మీ దగ్గర షోలో కూడా కొంతమంది వచ్చినారు వాళ్ళందరూ చూస్తుంటే మొదట అంటే ఇప్పుడు గతంలో నేను అక్కడ గవర్నమెంట్ ఫీడర్ ఉంటే కదా గతంలో మెరిట్ కి వాల్యూ లేకుండా ఏది జరగకపో ప్రతిది మెరిట్ బేస్డ్ ఉండేది ప్రస్తుతం ఈ జీవో తీసుకువచ్చేసేసి మెరిట్ ను క్యాజువాలిటీ చేసినారు నిన్న కొంతమంది ఫోన్ చేసి చెప్పినా కూడా ఏమని బాబు ఇప్పుడు మీకు కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంది ఈ టైంలో మనం ఫైట్ చేద్దాం ఒక 5-6 రండి బాగా మంది డబ్బులు ఖర్చు పెట్టుకుని సర్వనాశనం కాకండి ఒక 5-6 10 మంది ద్వారా వేసినా గానీ కేసు బలంగానే ఉంటది బ్రహ్మాండంగా కొట్లాడదాం చెప్పినా ప్రస్తుతం అన్నారు ఎవరు చైతన్య గీతన్య అని ఇద్దరు ముగ్గురు ఇప్పుడు డైరెక్ట్ తమ దగ్గరికి పంపిస్తున్నా సార్ తమ దగ్గర పంపిస్తున్న ఆధారాలు ఇచ్చి తీన్మార్ మల్లన్న లీగల్ హెడ్ గా శరత్ కుమార్ గా మానవతావాదిగా మీరు ఎలాంటి పోరాటం చేస్తారు కానీ వీళ్ళకైతే న్యాయం జరగాలి సార్ మీరు చూసారు మల్లన్న గతంలో కూడా మనం ఎప్పుడు పోరాటం చేసేటప్పుడు ఏమాత్రం కాంప్రమైజ్ కాదు అయితే యుద్ధ రంగంలో దిగితే అటు తలన పోవాలి తలన నరకాలి అంతే డెఫినెట్లీ చేద్దాం రమ్మనండి రైట్ సార్ ఇవాళ వస్తారు సార్ మీరు రిట్ ఫైల్ చేయండి సార్ ఆ కోర్టు ఫీజుల ఖర్చులు కూడా మీరే పెట్టుకోండి సార్ రైట్ నో ప్రాబ్లం రైట్ సార్ థ్యాంక్ యూ సార్ నో ప్రాబ్లం థ్యాంక్ యూ సార్ మీరు 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 కొద్దిసేపు వెయిట్ చేయండి అన్న నేను ఎట్లా పోవాలి ఇంకా తప్పకుండా చేస్తాను మీరు కొంచెం వెయిట్ చేయండి అన్న నేను వస్తున్నాప్పా అన్న నేను వస్తున్నాప్పా